హాయ్ మేడం. హలో అండి. మీ నేమ్? దివ్య. చిలీ, మీరు ఏపీఎం ఇదే తెలంగాణ? మాది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? నెల్లూరు. మేడం, ఆల్రెడీ మనం ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఏపీలో. సో మీరు కూడా వెళ్ళి ఓటు వేస్తారు. అంటే ఏంటంటే మెయిన్ ఒకటి ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సింగిల్గా వస్తున్నారు. మనం ఆల్రెడీ 5 ఇయర్స్ అయింది పరిపాలన చూసి, ఒక 2 ఇయర్స్ కరోనా తీసేసిన, 3 ఇయర్స్లో ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ లైక్ సంక్షేమ పథకాలు అయితే అందరికీ అందాయని చెప్పేసి అంటున్నారు. సో బట్ అభివృద్ధి ఏది, 3 క్యాపిటల్స్ అని చెప్పేసి ఇట్లా చాలా ప్రామిస్ చేశారు, అవి ఏం అవ్వలే. సో ఈ 5 ఇయర్స్లో ఆయన డెవలప్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ 5 ఇయర్స్లో అయితే క్యాపిటల్ రిలేటెడ్ అయితే ఏం డెవలప్మెంట్ కనిపించట్లేదు. సో క్యాపిటల్ ఉండుంటే ఈరోజు చాలామంది లైఫ్స్ అనేవి చాలా బాగుండేవి, ఈవెన్ ఎంప్లాయ్మెంట్ పరంగా అండ్ ఆల్సో ఫుడ్ పరంగా. బికాజ్ మా ఫాదర్ది గుంటూరు. సో ఆ హోమ్ టౌన్లోనే చాలామంది వాళ్ళ ల్యాండ్స్ అన్నీ ఇచ్చినందుకు, వాళ్ళ థింగ్స్ ఏదైతే సాక్రిఫైస్ చేశారో దానికైతే వర్తి అనిపించలేదు. బికాజ్ అక్కడ క్యాపిటల్ ఉండుంటే ఈరోజు చాలా మంది చేసిన ఒక సాక్రిఫైస్ అనేది నిలబడి ఉండేది. సో అదైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. నాకే కాదు, చాలామందికి, నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చాలామంది ఈరోజు ఎంప్లాయ్మెంట్ కోసము ఏం చేయాలో అర్థం కాక, ఈవెన్ చదువు డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక ఎవ్రీడే డైలీ వేజెస్ కోసం చాలా ఫాలో బ్యాక్ వెళ్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైము నేను ఆటో మెంబర్స్ని మీట్ అయినప్పుడు ఈవెన్ వాళ్ళు కూడా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ డిగ్రీ, కానీ వాళ్ళ డైలీ వేజెస్ కోసము వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు బికాజ్ దేర్ ఈజ్ నో ఎంప్లాయ్మెంట్. ఇలా చాలామంది చాలా మంచి డిగ్రీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి వర్త్ అయ్యే జాబ్ అనేది, బేసిక్ నీడ్స్ కూడా సంపాదించుకోవడానికి కూడా సరిపోవట్లేదు, ఈవెన్ ఆ డైలీ వేజెస్ జాబ్ కూడా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మేబీ టీడీపీ కానీ ఉండుంటే ఈరోజు అలాంటి ప్రాబ్లమ్స్ పోయి ఉండొచ్చు. సో అదైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. గ్రోత్ అయితే నిజంగానే అసలు కనిపించట్లేదు ఎంప్లాయ్మెంట్ పరంగా అండ్ అట్ ద సేమ్ టైం క్యాపిటల్ పరంగా. అండ్ ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ ల్యాండ్స్ని, వాళ్ళ ఫార్మింగ్ మొత్తం వదిలేసి బయటకు వచ్చేసినప్పుడు అవన్నీ చాలా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే నిర్మించారో వాటిని కూడా కూల్చేయడం అనేది ఇట్స్ అ వెరీ 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 డిసప్పాయింటింగ్. అండ్ ఎందుకంటే మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, అదంతా మనమని. సో వీ హ్యావ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే యాక్చువల్లీ వాళ్ళకు అకౌంటబుల్ ఉండాలి. మనం ప్రజల దగ్గర 1 రూపాయి తీసుకుంటున్నాము, వాళ్ళకి మనం తిరిగి ఏమిస్తున్నాము. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ, టీడీపీ వచ్చినా, వైఎస్ఆర్సీపీ వచ్చినా, ఎనీ గవర్నమెంట్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా కూడా ప్రజలకి మంచి చేయాలి, ఒకరి ఉన్నది కూల్చేయడం కాదు. సో అవన్నీ కూడా ప్రజల డబ్బులే, అక్కడి నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ అవ్వాలి. అక్కడి నుంచి రెజ్యూమ్ చేసుకోవాలి డెవలప్మెంట్ అనేది, మొత్తం కూల్ చేసేసి మళ్ళీ కంప్లీట్గా స్టార్ట్ చేయడం కాదు కదా. బికాజ్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పీపుల్ అనే లైఫ్స్ అనేవి అలాగే ఉంటున్నాయి. సో గ్రోత్ అనేది సో తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఓట్ అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఒక మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకోమని ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ. అండ్ నేను కూడా ఓట్ కోసము, నేను బెంగళూరులో వర్క్ చేస్తాను, సో నా ఓట్ కోసం నేను లీవ్ తీసుకొని నేను వెళ్ళి నా ఓట్ని వినియోగించుకుంటాను. ఐ వాంట్ టు ఎలెక్ట్ ఎ గుడ్ లీడర్ టు ది అవర్ నేషన్. థ్యాంక్ యూ. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, సో ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్, వినే అవకాశాలు ఉన్నాయా? నేనైతే గెలుస్తారు తప్పకుండా తప్పకుండా. మేము తన అసెంబ్లీలో నిలబడి అసలు ఎలా మాట్లాడతారు అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు, నేనే కాదు చాలామంది. బికాజ్ అసలు తను చేసిన హార్డ్ వర్క్, చంద్రబాబు నాయుడు గారి కలవడానికి అండ్ అట్ ద సేమ్ టైం తను మాట్లాడే పాయింట్స్, ఒక బేసిక్ అండ్ రూట్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఈరోజు చాలామంది అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కానీ, అండ్ తను ఈ మధ్య కూడా నేను చూశాను ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయడము అండ్ చాలా బేసిక్, ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పవర్. సో యాజ్ ఎ హ్యూమన్గా వాట్ హీ నీడ్స్ టు డూ అండ్ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారో తను ముందే చూపిస్తున్నారు. సో ఒక అవకాశం ఇస్తే తను ఎంత ముందుకి మనల్ని తీసుకెళ్తారు అనేది మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ అండ్ ఎవ్రీవన్ హూ ఈజ్. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. బిఫోర్తో పోల్చుకుంటే లోకేష్ చాలా చేంజ్ అయిపోయారు, అంత బాగా సబ్మిట్ కూడా మాట్లాడుతున్నారు, ట్రోల్స్ కూడా దూరంగా ఉండి ప్రతిదీ ఆన్సర్ చేస్తున్నారు. సో ఈసారి లోకేష్ గారు ఎలా విన్ అవుతారంటారు, ఎంత మెజార్టీ రావచ్చు? చాలా 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 కాన్ఫిడెన్స్ ఉంది నాకు. బికాజ్ లోకేష్ ఫ్రమ్ ద డే వన్ మీరు చెప్పినట్టు నిజంగానే చాలా చేంజ్గా అనిపిస్తుంది, ద వే హీ టాక్స్ అండ్ సేమ్ టైం చాలా ట్రోల్స్ తీసుకుని ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంత ట్రోలింగ్లో ఉండి కూడా అంత మెంటల్ స్ట్రెంగ్త్ని ముందుకు తీసుకొని అండ్ హీఈ్ సో కాన్ఫిడెంట్ ఆన్ హిస్ వర్క్ అండ్ హీ వర్క్డ్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైము తన మీద కాన్ఫిడెన్స్ కూడా, తను ఏం చేయగలను అనేది కూడా తను చేసి చూపిస్తుంది
చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రేణుగుంట మా అక్క వాళ్ళ ఊరు, అండ్ అక్కడ కూడా తను పాదయాత్రలు అవన్నీ నేను చూశాను. అండ్ యా సో అవన్నీ నేను చూశాను. అండ్ తను చేసే అష్యూరెన్స్ కానీ ప్రజలకి, అండ్ తను అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకునే, అండ్ తను మాట్లాడే విధానం, అండ్ తను చూపించే సర్వీస్, ఎవ్రీథింగ్ పీపుల్ని రిసీవ్ చేయడం అనలోనే తెలిసిపోతుంది హౌ హీ ఈజ్ అనేసి. సో ఐ రియల్లీ రియల్లీ అష్యూర్ దట్ హీ గోన్ విన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు హిమ్. అదైతే నేను చెప్పలేను, బట్ టోటల్ ఓవరాల్ అయితే టీడీపీ విన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మెజారిటీ వచ్చేసి టీడీపీ విన్ అవుతుంది అని అనుకుంటున్నాను, బికాస్ హీఈస్ గోన్ ఏ గుడ్ లీడర్. యా, అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఒక రైతు జాడి జరిగింది కదా సేమ్, అది లాస్ట్ టైం లాగా కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఎలక్షన్ ముందు ఒక సెంటిమెంట్తో కొడదామని చెప్పేసి ప్రజల్ని అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు, అధికార పక్షాలు కావాలని చెప్పేసి ఏలే క్రియేట్ చేశారు అంటున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? అది డిపెండ్స్ అండి, బికాస్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ పర్సెప్షన్స్ ఎలా అయినా మాట్లాడుతూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ ఉన్నవాళ్ళు అండ్ ఎవరైతే అది ఫేస్ చేశారో వాళ్ళకే తెలుస్తుంది. సో ఆ పాయింట్ని ఎలా అయినా పర్సెప్షన్లో సింపతి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ నెగిటివిటీ కోసం ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, బికాజ్ నేనైతే అదేం కామెంట్ చేయలేను, బికాజ్ నేనైతే అది యాక్చువల్గా చూడలేదు. సో నేను న్యూస్లో ట్రోల్స్ చూసేటప్పుడే నేను విన్నాను. సో ఇలాంటివి నాకు అంత ఐడియా లేదు, బట్ అయితే నాకైతే మాత్రం ఓవరాల్గా వీ నీడ్ ఎ డెవలప్మెంట్ అండ్ వీ నీడ్ ఎ గుడ్ లీడర్ హూ రియల్లీ సర్వ్ ఫర్ ద పీపుల్ అండ్ హూ రియల్లీ స్టాండ్స్ బిసైడ్ ద పీపుల్ వెన్ దేర్ ఈజ్ అ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ వచ్చినప్పుడే రియాక్ట్ అవ్వడం కాదు, ప్రాబ్లమ్ వస్తుందనే ఆలోచన కూడా ఉండాలి. ఎప్పుడు కూడా పార్టీస్ని వాళ్ళని ఫైట్ చేసుకోవడం, వీళ్ళని ఫైట్ చేసుకోవడం, ఈ పార్టీస్ బిట్వీన్ ఫైట్స్ కాకుండా అసలు నిజమైన ప్రాబ్లం ఏంటి, నిజంగా ఇప్పటికీ చాలా రోడ్స్ అనేవి నడవడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అవన్నీ కూడా పీపుల్ ప్రాబ్లమ్స్ని చూసుకొని ఉండే లీడర్ మాకు కావాలి. సో ఎవ్రీవన్ ప్లీజ్ యూటిలైజ్ యువర్ ఓట్ అండ్ ఎలెక్ట్ ఎ గుడ్ లీడర్ ఫర్ అవర్ నేషన్. థ్యాంక్ యూ. అలాగే వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే శాలరీ 10,000 చేస్తున్నారు, ఇంక్రీజ్ చేస్తున్నారు, అది ఎట్లా చూడాలి అసలు? అదైతే ఎవరు చేస్తానన్నారు? అది చంద్రబాబు నాయుడు మేబీ చేస్తారేమో, బికాస్ వాట్ ఎవర్ హీ ప్రామిసెస్ జనరల్లీ హీ ట్రైస్ టు విత్ స్టాండ్ ఆల్ ద ప్రామిసెస్ సో ఫార్. ఫైనల్లీ ఇంకంతే ఓవరాల్గా. సో అందరికీ చేంజ్ అయితే రావాలి, గ్రోత్ అనేది ఉండాలి, బికాస్ వీ నీడ్ ఎ క్యాపిటల్ అండ్ విత్ ఎ లాట్ ఆఫ్ గుడ్ ఎంప్లాయ్మెంట్. అండ్ సో ప్లీజ్ 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 ఎవరైతే పీపుల్కి సర్వ్ చేస్తారో మీరు ఈ 10 ఇయర్స్లో చూసిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నిటినీ చూసుకొని ప్లీజ్ ఎలెక్ట్ ఏ లీడర్ ఫర్ అవర్ నేషన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? ప్రవీణ్ అండి నా పేరు. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, వాడివేడిగా ప్రచారాలు మొదలైపోయినాయి, ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారని చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల గురించి ఏమైనా జరిగినాయి అంటారు, ఒకసారి మీ మాటలో చెప్తారా? సంక్షేమ పథకాలు ఇచ్చారండి, చాలా ఇచ్చారు. ఏంటి దానివల్ల యూజ్ ఏంటి? సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఏంటి దానివల్ల యూజ్ ఏంది? సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి ఊరికే ఇవ్వట్లేదు కదా, డబ్బులు తీసుకొని పెట్టాలి ఫ్రీగా. ఎందుకు నా క్వశ్చన్, ఫ్రీగా ఎందుకు సంక్షేమ పథకాలు? ఫ్రీగా పెట్టి గవర్నమెంట్ హాస్టల్ తాకట్టు పెట్టి జనాలకు ఫ్రీ ఇచ్చిన ఏం చేస్తావు? జనాలను సోమరిపోతులు చేస్తున్నావు నువ్వు. అవసరం అది, సోమరిపోతులు వద్దు. నువ్వు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, అడుక్కునే వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకో సమ్ ఎక్స్ అయినా సరే, ఎవరైనా సరే, దేశాన్ని రాష్ట్రాన్ని మంచిగా చూసుకునేవాళ్ళు కావాలి. పాలిటిక్స్ అనేది సేవ చేయాలి కానీ చెప్పని సేవ చేయాలి కానీ ఇట్లా డబ్బులు ఇచ్చేసి ఏదో చేద్దామని చెప్పంటే కుదరదన్నమాట. ఫ్రీ వద్దు అసలు, ఎందుకు ఫ్రీ? ఎందుకు మనం ఏమన్నా మెచ్చగలం అడుక్కునే వాళ్ళం ఫ్రీగా ఇవ్వడానికి? ఫ్రీ వద్దు అసలు, తీసేయండి, ఫ్రీ తీసేయండి, అన్నీ తీసేయండి. విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవి ఫ్రీగా ఇవ్వండి చాలు. లేని వాళ్ళు ఉంటారు కదా, అందరు కట్టుకోలేరు కదా, హాస్పిటల్స్కి వెళ్ళారు కదా, వాళ్ళని ఫ్రీగా చేయండి చాలు, అంతే. సార్ మూడు రాజధానుల్లో మాట ఎందుకు మాట తప్పారంటారు సార్? అది వేస్ట్ అండి. ఇప్పుడు అమరావతి తీసుకొచ్చి పెట్టారు, అక్కడ పెట్టిన తర్వాత మోడీ గారే వచ్చారు, ప్రధానమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేసిన తర్వాత మళ్ళీ మూడు రాజధానులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరం కానీ రాజధాని కానీ ఆయన బస్సులో పడుకొని అన్ని కట్టాడండి. సెక్రటరేట్ కట్టాడా? కట్టాడు. దానిలో పోయి కూర్చున్నాక 20 జగన్మోహన్ రెడ్డి సెక్రటరేట్కి వస్తున్నాడు, అసలు ఎందుకు రావట్లేదు? చంద్రబాబు నాయుడు కట్టాడని చెప్పని రావట్లేదు. అధికారంలో రాగానే వాళ్ళు కట్టిపేతలు అది కూల్చేశారు కదా సార్, దాన్ని ఎలా? అదే కరకట్ట మీద కూల్చేశారు. ఎందుకు కూల్చేశారు? కోపంతోనే కదా. ఎందుకు కోపం? కూల్చేశారు, అదేం ఊరకుండదు కదా, అది 50 కోట్లో 100 కోట్లో ఉంటుంది. ఎందుకు కూలుస్తావు? 50 కోట్లు నష్టం చేసినట్టే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నష్టం చేసినట్టే కదా. ఆ 50 కోట్లతో ప్రజలకు సేవ చేయ నువ్వు, దాన్ని కూల్చే బదులు ఆ కొలవటానికి ఆ బుల్డోజర్ కావాలి కదా. దాని ఊరకే రాదు కదా బుల్డోజర్, 1,000 రూపాయలు 2,000 ఖర్చు పెట్టి ఉంటావు కదా బుల్డోజర్కి. అయ్యానికి ఎవరికైనా లేని వాళ్ళకి ఫ్రీగా అన్న ఇస్తే కనీసం 2 కోట్లు అన్నవన్నది అంటారు.
పగలో ప్రతీకారాలు మాని రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేయాలో రాజకీయ నాయకులు ఆలోచిస్తే బాగుంటుంది. అలాగే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్? అది నాకు ఐడియా లేదండి. ఎన్డీఏ వాళ్ళు మంచి చేస్తుంటే 300 అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే దాటుతారండి. ఏపీలోనా? ఏపీలో నేను అనుకోవటం అయితే 110 పైన వస్తాయండి, కూటమికి వస్తాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, గెలుస్తారు? వస్తాయండి, 50+ వస్తుంది అనుకుంటున్నాను. నేనైతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, ఎందుకంటే యూత్లో ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ముందు ఏదో చేయాలన్న తప్పన ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇంతవరకు గెలవలేదు ఎమ్మెల్యేగా, కానీ తప్పన కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. గత ఎలక్షన్స్లో చూసుకుంటే లోకేష్ గారు అయితే చాలా మార్పు చెందారు, చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ మాట్లాడుతారు సార్. ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? గెలుస్తారండి, కూటమే గెలుస్తుంది అన్నాను కదా, కూటమే గెలుస్తుంది అంటే ఆ వేవ్లో లోకేష్ గారు కూడా గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు అతను భయపడే వ్యక్తి అయితే ఒకసారి అక్కడ ఓడిపోగానే మంగళగిరి నుంచి వెళ్ళిపోతారు. అతను వెళ్ళిపోకుండా నేను ఇక్కడే గెలిచి చూపిస్తానని చెప్పని చెప్తున్నారు లోకేష్ గారు. ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అంటే నేను చెప్పడం కాదు, ప్రజలు కూడా చూస్తుంటారు కదా లోకేష్ గారి గురించి ఏం చెప్తున్నారు ఏంటి అనేది. గెలుస్తారు, 50,000 పైన గెలుస్తారు లోకేష్ గారు. అలాగే కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే దాడి జరిగింది గులకరాయ్తో, అది సేమ్ లాస్ట్ టైం లాగా కోడికత్తి డ్రామా లాగా ఎలక్షన్ ముందు ఇది ఒక సింపతి స్టంట్ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అది నేను చూడలేదు కాబట్టి నేనేం మాట్లాడలేనండి, అంటే డైరెక్ట్గా తెలియదు కదా, మనం స్పాట్లో లేము, చూడకుండా మనం ఏదో చెప్పడానికి లేదు. అది ఎవరైనా సరే, జగన్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకెవరైనా సరే, మనం నేనైతే చూడకుండా మాట్లాడను, నా కళ్ళతో నేను చూసింది ఏదైనా ఉంటే చెప్తానండి. అలాగే నేను మేనిఫెస్టో రిలీజ్ చేశాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏమైనా మార్పులు చేర్పులు పెద్దగా కనిపించాయి? ఇంకా నేను చూడలేదండి మేనిఫెస్టో, యాక్చువల్గా తెలియదు, ఐడియా లేదు నాకు మేనిఫెస్టో. కానీ ఏం రిలీజ్ చేసినా అండి, ఇప్పుడు అన్నీ సర్వనాశనం చేశారు, ఏపీ మొత్తం సర్వనాశనం అయింది. ఫ్రీ 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 అని చెప్పి అన్ని పథకాలు ఇచ్చేసి ఫ్రీగా దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఫ్రీ అవసరం లేదు, అదే చెప్తున్నాను నేను, మాకు ఫ్రీ వద్దు. వాలంటీర్ 5,000 ఏం సరిపోద్దండి మీకు? వాలంటీర్కి 5,000 ఇస్తున్నారు, ఏదో పెట్టారు వాలంటీర్ని, వాళ్ళ సరిపోయిద్దా? అసలు వాలంటీర్ని కనుక్కున్నారా మీరు వెళ్ళి మాకు 5,000 సరిపోతాయా అని చెప్పని? ఎందుకు వాలంటీర్? ఇల్లు తిరగాలి వాళ్ళకి, ఎండనగా పగలనగా. దాని బదులు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి వాలంటీర్స్కి. ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సపరేట్గా ఒక జాబ్ మేళా పెట్టండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పేయండి. ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. 5,000 ఇచ్చి ఎండలో తిప్పి ఇంటింటికి తిప్పి అంటే జనాలు సోమరబోతులు చేస్తారు. ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సరుకులు ఇచ్చేది ఏంది? కనీసం నడిస్తే వాకింగ్ అన్న ఇది, అక్కడ పంచాయతీ ఆఫీస్ దాకన్నా పోతే వాళ్ళకి కొంచెం వాకింగ్ అన్న ఇద్ది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి పోతే రేపు వస్తారా బయటకు వాళ్ళు? అలాగే యువతకి జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయలేదు సార్? ఒక 2 ఇయర్స్ కరోనా పోయింది, కరోనా వంక చెప్పేసి అన్నారు, 3 ఇయర్స్ ఉంది అక్కడ టైం, ఎందుకు చేయలేకపోయారు సార్ జాబ్ క్యాలెండర్? అది జగన్ గారిని అడగాలి మనం, సీఎం అతనే కాబట్టి. ఇప్పుడు ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, డిఎస్సి రిలీజ్ చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు పోయారు. ఇప్పుడు అక్కడ రిలీజ్ చేయబోతే ఆయన కూడా పోతారు, జగన్ గారు కూడా పోతారు. ఆబ్వియస్లీ ప్రజలు తెలియగలవాళ్ళు కదా, వాళ్ళు చూస్తారు ఏం చేస్తున్నారు గవర్నమెంట్, ఎవరు ఏం చేస్తారు. నా దృష్టిలో అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేము చదువుకున్నాము, జాబ్స్ చేసాము, చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారిని చూసాము, జగన్ గారిని చూసాము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసాము. సో ద బెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండి, అంతే. దట్స్ ఆల్, దట్స్ ఫైనల్, అంతే. ఇంకెవరు లేరు. ఈ రాజకీయాలు ఫ్రీలు ఇవన్నీ వద్దండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను నేను, వద్దు ఫ్రీలు వద్దు. మీరు ఏదైనా చేయదలుచుకుంటే మీ మీడియా ద్వారానే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు రేపు కూటమి గెలిచినా కూడా మీరు ఫ్రీలు ఇవ్వద్దు దయచేసి, బాబు గారికి కూడా చెప్తున్నా అన్నారు. కొంచెం ఆలోచించుకోమని చెప్తున్నా ఆయన కూడా, నేను అంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది, చెప్తున్నాను వాళ్ళకి వద్దు ఫ్రీ దేనికి ఇవ్వద్దండి. ఫ్రీ ఇస్తే ఏంటంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ మీద బర్డన్ పడిద్ది, వద్దు ఫ్రీ వద్దు. మీరు ఏదైనా చేయదలుచుకుంటే ప్రజలకు ఏదైనా చేయండి, మంచి చేయండి, అది మంచిది ఎవరైనా సరే. కేసీఆర్ గారు 2 రోజుల క్రితం కమెంట్ చేసేస్తారు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని, దీన్ని ఎలా చూడాలి సార్? వచ్చినప్పుడు చూద్దాం. నేను చెప్తా రాహుల్ గాంధీ పిఎం అవుతారని చెప్తాను, అవన్నీ ఏంటంటే జోస్యాలు చెప్పినట్టు ఉంటుంది అంతే. మొత్తానికైతే మీరు ఏపీలో మార్పు రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు ఒక ఏపీవాసి? రావాలండి, మార్పు రావాలి, ఇట్లా ఉంటే కష్టం, నడవదు. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ఏపీలో ఎవరన్నా ఉన్నారా? ఆంధ్ర వాళ్ళు మొత్తం తెలంగాణలో వచ్చారు. ఎందుకు వచ్చారు? వలస వచ్చారు. ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది? జగన్ గారు రాగానే ఏం చేశారు? ఎక్కడికక్కడ ఆపిచ్చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన పనులన్నీ ఆగిపోయినాయి. అమరావతి నుంచి రోడ్లు వేసారు, తెలుసా మీకు? కనెక్టింగ్ రోడ్స్ వేసారు డెవలప్మెంట్ కోసం. అనంతపురం అటు సైడ్ వేసారు, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఇసుకలు అట్లే ఉన్నాయి, రోడ్స్ అట్లే ఆగిపోయినాయి. ఎందుకు అవసరమేముంది? ఎందుకు ఆపారు? మీరు గవర్నమెంట్ వచ్చింది డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళండి, కంటిన్యూ చేయాలి. ఆపేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ చేసిందండి డెవలప్మెంట్, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, ఆపేస్తే ఎట్లా అది?
అది ఏ గవర్నమెంట్ అయినా సరే ఆపొద్దు. గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినవి అవి మంచి అయితే చేయండి, మీకు మంచిగా అనిపి తీసేయండి. అంతేగాని రోడ్లే మంచివి కదా కనెక్టింగ్. ఇప్పుడు అమరావతి లేదు మనకి, అమరావతికి రోడ్లు వేస్తే మీకు ప్రాబ్లం ఏంది? చేయండి, కంటిన్యూ చేయండి డెవలప్మెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.